ప్రభుత్వం విజయదండమే భావించబోతుంది. దీంతో పాటు ఇక లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమి విజయదండమే భావిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా చెరుకు స్థానాలు దాదాపుగా 22 స్థానాలు కూడా గెలుచుకోబోతుంది. రాత్రి మీ డిబేట్ లో ఏదైతే కేకే సర్వేస్ చెప్పారో అతను చెప్పింది కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఫిగర్ చేరుకుంటోంది. అదేవిధంగా ఎస్జెడ్ సర్వేలో పేర్కొన్న స్థానాలు కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా రాష్ట్రంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా 39 సంవత్సరాలు అంటే మంగళగిరి, అలా కాకుండా 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న స్థానాలన్నింటినీ కూడా తెలుగుదేశం తుడిచిపే అక్కడ వైసీపీని తుడిచిపెట్టేసి తెలుగుదేశం విజయదండమే మోగిస్తుంది. దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ అలయన్స్ లో ఉండే పార్టీల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలని సింగిల్ గా గెలుచుకోబోతోంది. ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయనేది ఫిగర్స్ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. వార్ రూమ్ లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా బాణాసంచా పేర్చి ఆంధ్రప్రదేశ్ లో అరాచకానికి అడ్డుకట్ట వేసిన రోజు ఇది అని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా సంబరాలు మిల్లుంటుతున్నాయి, హోరెత్తుతున్నాయి, డీజే సౌండ్లతో పార్టీ సెంట్రల్ ఆఫీస్ దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఊహించని విజయం రావడంతో ఆనంద తిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ 5 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష స్థానానికి కూడా నోచుకొని దశకు వెళ్లి 23 స్థానాలు కవితం చేసుకుంటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి 23 కంటే తక్కువ 20 స్థానాలకు తీసుకొచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి గెలుపొంది. 2019లో గోడ దూకిన 4 ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అదేవిధంగా ఇప్పుడు గెలవదు అనుకున్న కొన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటమే ఇది అసలైన రికార్డు. 1983 తర్వాత మళ్ళీ అంతటి రికార్డు ఇక్కడ. ఓవరాల్ గా రామారావు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నాకు వచ్చిన సమాచారం ఇందాక భద్రత పెంచారు, ప్రోటోకాల్ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడికి అదనపు బలగాలు వెళ్ళాయి అక్కడికి అని చెప్పి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పగలరా? వెంకటకృష్ణ, ఇప్పటి వరకు అయితే మాత్రం తెలుగుదేశం దాదాపుగా 5వ రౌండ్ వరకు కూడా పోలీసులు చూశారు. ఆ తర్వాత పార్టీ సెంట్రల్ ఆఫీస్ పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంటుంది, డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేక బలగాలు, భద్రతా బలగాలు. చంద్రబాబు Z+ కేటగిరీ, ఎస్బీజీ ప్రొటెక్టివ్ కావడంతో ఆయనకు అదనపు భద్రత, ముఖ్యమంత్రిగా ఏ భద్రత ఉంటుందో ఆ భద్రత అంతా కూడా కల్పించేందుకు బలగాలు అక్కడికి వెళ్ళాయి. పార్కింగ్ ప్లేస్ తో పాటు గేట్ 1 గేట్ 2 లో కూడా బలగాలు మళ్ళీ మోహరించాయి. దీంతో పాటు పార్టీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకోనున్నాయి. దాదాపుగా ఎందుకంటే లీడ్స్ చూసినా కానీ 7వ రౌండ్ అయిపోయేటప్పటికీ కూటమికి 150 స్థానాలు రావటం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సింగిల్ గా ఇప్పటి వరకు అయితే 128 స్థానాలు కూడా రావటం, అది 130 వరకు కూడా వెళ్ళింది అనుకుంటున్నారు. 130 స్థానాలు రావటంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటమే తరువాయి కాబట్టి టీడీపీ అధినేత, అందువల్ల సెక్యూరిటీ కూడా ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ టైటన్ చేశారు. అదేవిధంగా మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉన్నారు. ఆయన 12:30 ఫ్లైట్ దిగి పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు వచ్చారు, అక్కడ కూడా భద్రత పెంచారు. దీంతో పాటు పార్టీకి సంబంధించి నేతలు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకున్న సెక్యూరిటీ కూడా తీసేశారు. వాళ్ళకు కూడా సెక్యూరిటీ పెంచేందుకు పోలీస్ కార్యాలయం డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ఇంటి వద్ద కానీ లేకపోతే పార్టీ కార్యాలయం వద్ద కానీ సెక్యూరిటీ అయితే మాత్రం బాగా టైటన్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు, అందువల్లనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కూడా సెక్యూరిటీ టైటన్ చేశారు. వెంకటకృష్ణ, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు ఫర్ ది అప్డేట్స్. ఇక మనం ఒకసారి ప్రసాద్ గారు, ఈ హ్యాట్రిక్ కొట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి ఈసారి, రెండవది ఇందాక నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, దాదాపు 20 స్థానాల్లో స్థానాల్లో కూడా ఈసారి మెజారిటీ స్థానాలు లేదా 3-4 మినహాయిస్తే అన్నింటినీ స్వీప్ చేస్తుంది టీడీపీ. ఇది ఒక రకంగా ఒక విప్లవాత్మకమైన ఇది, ఎందుకంటే చాలా సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన చాలా సార్లు కూడా ఆ స్థానాల్లో గెలవాల. మీరు గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 40 స్థానాల్లో విజయం ఉంటే ఇప్పుడు లేదని ఒక రికార్డు బ్రేక్ ఉండేది. ఆ రికార్డు బ్రేక్ వాళ్ళు బ్రేక్ చేశారు. 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ నిజంగా
అది చాలా ఒక రకంగా అవమానంగా భావించారు ఆ రోజుని. 23 పైగా దేవుడి స్క్రిప్ట్ అని, ఇప్పుడు అదే దేవుడు మళ్ళీ స్క్రిప్ట్ రాశాడు. చాలా కాలం నుంచి మనం మాట్లాడుకుంది. అదే బాగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అడుగు పెట్టలేని చోట ఇవాళ అడుగు పెట్టారు అంటే అర్థం ఏంటి? ప్రజలు అంటే ఇంతవరకు వచ్చిన కోటలన్నింటినీ బదలగొట్టారు.